నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ లో వారానికి సగటున 1000 నుంచి 2000 రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అందులో మనం చూసుకుంటే సగటున దాదాపు 200 ప్రమాదాలలో చాలా మందికి గాయాలు లేదా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మరికొంతమంది అంగవైకల్యం పొందుతూ ఉన్నారని చెప్పి ట్రాఫిక్ అధికారులు తెలుపుతూ ఉన్నారు. కువైట్ లో ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసులందరూ ట్రాఫిక్ చట్టాలను గౌరవించి ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పి కోరుతూ ఉన్నారు. చాలా మంది నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయడం, అతివేగంగా ప్రయాణించడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా మనం చూసుకుంటే ఆల్ సాల్మీ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాల్మీ రోడ్డులో 33వ కిలోమీటర్ వద్ద నాసాఫ్ ని ఒక వాహనం ఢీకొనడంతో కువైట్ లో విషాదం చోటు చేసుకుంది. అలాగే యొక్క ఘోర రోడ్డు ప్రమాదంలో 3 కువైటీలు మరణించారు. అలాగే యొక్క కువైటీ పౌరుల వయసు మనం చూసుకుంటే కువైటీ యువకులు అన్నమాట 20 సంవత్సరాలు 19 సంవత్సరాలు 17 సంవత్సరాలు కలిగిన వయసు కలిగిన 3 కువైటీ యువకులు మరణించారని చెప్పి, అలాగే ఈ యొక్క ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అలాగే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేయడం జరిగింది. ఎలా రోడ్డు ప్రమాదం జరిగింది, అలాగే యొక్క రోడ్డు ప్రమాదానికి గల కారణాలను గుర్తిస్తూ ఉన్నామని చెప్పి పోలీసులు తెలిపారు. కాబట్టి కువైట్ లో డ్రైవింగ్ చేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా క్షేమంగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.